సుమహత్ పర్వతోపమా, ఒక పెద్ద పర్వతమా అన్నట్టుగా దక్షిణ దిక్కున ఒక ఏనుగు మోస్తోంది. ఆ దక్షిణ దిక్కున భూమిని మోసేటటువంటి ఏనుగు పేరు మహాపద్మం. అదొక దిగ్గజం. వాటి పేర్లు వింటే చాలండి, మహాపుణ్యం. కాబట్టి దిగ్గజం మహాపద్మం అన్నది మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు, అక్కడి నుంచి బయలుదేరారు. పశ్చిమ దిక్కుకు వచ్చారంటే ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నారు వాడు. పాతాళం దగ్గర పశ్చిమ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సౌమనసం, సౌమనసం అనబడేటటువంటి ఒక పెద్ద ఏనుగు కనపడి, దదృశిస్తే మహాబలాహ, మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఆ ఏనుగుని చూశారు. దిశాగజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ, దాన్ని చూసి దానికో నమస్కారం చేశారు, దాని చుట్టూ తిరిగారు. ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేణ వపుషాం ధారయత్య నిశంధరాం, మహాభద్రము అని పిలువబడేటటువంటి ఒక దిగ్గజం ఉత్తర దిక్కున భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి ఇప్పుడు నాలుగు దిక్కులా కనపడలేదు. ఇప్పుడు ఇక ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మిగిలే. అందుకని ఈశాన్య దిక్కుకి వెళ్ళారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని కదా, ఆ ఈశాన్య దిక్కున కపిల మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన తపస్సు చేసుకున్నారు. బో భాగవతంలో కపిల మహర్షి గురించి ఎంత గొప్పగా చెప్తారో విష్ణుమాంశ. ఈ ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట నిజం అవ్వాలి, మహోత్సాహవంతులు ఉండకూడదు, భూమికి ఎప్పటికైనా ప్రమాదం. అందుకని ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశారు. వీళ్ళు ఆ ఈశాన్య దిక్కుకు వెళ్ళగానే కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, అందులో వాళ్ళ గుర్రం కనపడింది. ఆయన ధ్యానం చేసుకుని తపస్సమాధిలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే చూశారో గుర్రాన్ని, కపిల మహర్షిని చూశారో, ఈ దుర్మార్గుడేరా, మన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకొచ్చాడు, తీసుకొచ్చి తన ఆశ్రమంలో కట్టేసి ఎలా కూర్చున్నాడో చూడు, నాన్నగారి నాళ్ళ నుంచి దీక్షితుడై ఉండిపోయాడు, మనం ఇంత కష్టపడ్డాం, కనీసం ఆయన్ని అడగలేదు, తపస్సు చేసుకుంటున్నవాడని ఒక నమస్కారం చేయలేదు, మీరు ఈ అశ్వాన్ని తెచ్చారా అనలేదు. 60,000 మంది నాగళ్ళు చెట్లు అన్నీ పట్టుకుని పెద్ద కేకలేస్తూ ఆయన్ని కొట్టేస్తామని 60,000 మంది ఒక తపస్వి మీదకి వెళ్ళారు. ఏమిట్రా ఇంత చప్పుడు వచ్చింది అని కపిల మహర్షి కళ్ళు తెరిచారు. ఒక్కసారి ఎదురుగుండా పరిగెత్తుకొస్తున్నటువంటి 60,000 మందిని చూశారు. రోషేణ మహతా విష్టోహుంకారమకరోత్తదా తస్య ఉప భస్మరాశీకృతా సర్వే కాకొచ్చ సహరాత్మ సగరాత్మజాహ. ఆ కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి 60,000 మంది నిష్కారణంగా ఇలా నా మీదకు వస్తున్నారేమిటి అని, తపశ్శక్తి తపశ్శక్తే, ఆయన హుం అని ఇలా కళ్ళు బాగా పెద్దవి చేశారు. ఆయన ఇలా హుంకారం చేసి కళ్ళు తెరిచేసరికి అందులోంచి వచ్చినటువంటి కోపాగ్నికి 60,000 మంది పరిగెత్తుకొస్తున్న వాళ్ళు 60,000 బూది కుప్పలై పడిపోయారు, కలిపారు ఆ కోపాగ్నికి. పాతాళంలో 60,000 బూది కుప్పలు పడిపోయి అసలు ఏమైపోయారో సగరులు ఎవరికీ తెలియదు. చాలా కాలం అయిపోయింది. సగర చక్రవర్తి అలా ఉండిపోయాడు యజ్ఞదీక్షితుడై. ఎంతకాలమైనా తిరిగి రారు సగరులు. అసలు అశ్వం ఏమైనట్లు, ఎప్పటికి పూర్తవుతుంది యాగం చూసి అంశుమంతుణ్ణి మళ్ళీ పిలిచాడు. నీ పినతండ్రులు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. అత్యంత పరాకుతో అత్యంత శ్రద్ధాభక్తులతో నువ్వు బయలుదేరు. బయలుదేరి నువ్వు కూడా జాగ్రత్తగా భూమిని పాతాళాన్ని అంతటినీ అన్వేషించు. అన్వేషించి పరమ పవిత్రమైనటువంటి ప్రాణులు కనపడినప్పుడు వాటికి నమస్కరించి వాటి సహకారమును అభ్యర్థించు. అభ్యర్థించి గుర్రం ఎక్కడుందో కనిపెట్టి తీసుకురా అన్నాడు. బయలుదేరాడు అంశుమంతుడు కూడా. ఈ తవ్విన గోతుల్లోంచి పాతాళాన్ని చేరాడు. ఆ దిగ్గజాలకి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి వాటి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించాడు. అవన్నీ తప్పకుండా మీకు కలుగుతుంది, అనుగ్రహం లభిస్తుంది, మీకు గుర్రం ఎక్కడుందో దొరుకుతుంది, కంగారు పడకండి బయలుదేరండి అన్నాయి. ఆయన భూమిని అంతటినీ ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో మేతమేస్తూ కనపడింది గుర్రం. వెళ్ళి కపిల మహర్షికి నమస్కారం చేసి, అయ్యా ఇది మా యాగాశ్వం, ఎవరు కట్టేశారో తెలియదు, మీరు అంగీకరిస్తే నేను దీన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన గుర్రాన్ని తీసుకెళ్తూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, కపిల మహర్షి మీదకి ఆగ్రహంతో వచ్చినటువంటి నా పినతండ్రులు 60,000 మంది కాలి బూడిద కుప్పలై పడిపోయారు.
కనీసం వీళ్ళకి జలతర్పణ జరగలేదు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత విపరీతమైన దాహం వేస్తుంది. ఎందుచేత అంటే రెండు రకాలుగా కాలిపోతుంది ప్రేతము అని. అగ్నియందు ఎవడు పరమ గౌరవంతో జీవించాడో, అగ్నికి ఎవడు నమస్కరించాడో, బతికున్న నాళ్ళు అగ్ని పట్ల అంత మర్యాదతో ఎవడున్నాడో, వాడు కాలిపోయేటప్పుడు అగ్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది దేవలోకానికి. అందుకే శవదహనము కొడుకు చేసేటప్పుడు మామూలుగా చేయడు, మంత్రం చెప్తాడు. నా తండ్రి బ్రతికున్న నాళ్ళు అగ్నిహోత్రం చేశాడు, నా తండ్రి బ్రతికున్న నాళ్ళు నిన్ను ఆరాధించాడు, నా తండ్రిని నువ్వు గౌరవంగా దేవలోకానికి తీసుకెళ్ళిపో, ఏ నా తండ్రి బ్రతికున్నంతకాలం నీలో హవిస్సునిచ్చి దేవతలకు ఇచ్చాడో ఆ తండ్రిని హవిస్సుగా వేస్తున్నాను నీలో, కాబట్టి ఈయన్ని దేవతల దగ్గరికి తీసుకెళ్ళు, ఈయన పాపమును దృష్టిలో పెట్టుకోకు, పాపమును దృష్టిలో పెట్టుకుని భగ్గుని ఒక చోట కాల్చి ఒక చోట కాల్చకుండా వదిలిపెట్టకు. అప్పుడు బూది కాడు, సప్తధాతువుల్లో కొన్ని మిగిలిపోయి క్రూర జంతువులు ఎత్తుకుపోతాయి, కుక్కలు పక్షులు ఎత్తుకుపోయి తింటాయి, దాని చేత చాలా ఇబ్బంది పడతాడు. అందుకని ఓ అగ్నిహోత్రమా, మా తండ్రిని ఎందు గౌరవం ఉన్నవాడు, ఆ గౌరవాన్ని నువ్వు ఇవాళ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళు, అలా కాల్చు శరీరాన్ని మంత్రం చెప్పి అప్పుడు కట్టెల మీద పెట్టి నెయ్యి పోస్తాడు. అందుకే ప్రేత సంస్కారమునందు మంత్రభాగాన్ని అన్వయించేసి సనాతన ధర్మంలో అంత గౌరవాన్ని చూపించారు. అది ఆ అగ్నిహోత్రుడు పాపిష్టని తీసుకెళ్లేటప్పుడు అలా తీసుకెళ్ళాడు, ఆయనకి అసహ్యం, కాల్చేస్తాడంతే. అందుకే అగ్ని ఎందు కనీస మర్యాద పాటించాలి. అందుకే పూర్వం ఇంట్లో వంట చేస్తే స్నానం చేస్తే తప్ప అగ్నిని వెలిగించేవారు కాదు, ఆ అన్నం తింటాడు యజమాని, స్నానం చేసిన తర్వాతే అగ్ని రగల్చేవారు. స్నానం చేసి అన్నం వండిన తర్వాత ఆయన కర్మ, ఆయన ఎందుకు అన్నం వండి పెట్టాలి, నీ ఇంటి వంట బ్రాహ్మణుడు ఆయన, ఆయన ఎందుకు వండడం అంటే ఆయనకి ఒక శాసనం ఒకటి ఉంది, కవ్యం కవ్యాసినామపి పాకంచకురుతే వహ్నిహి శంకరస్య ఇవ శాసనాత్, లింగపురాణం చెప్తుంది. పరమేశ్వరుడు ఆదేశించాడు శంకరుడు, ఈ ప్రాణులు బ్రతకవయా, ఉడికిన అన్నం తినకపోతే వీళ్ళకి అన్నం వండి పెట్టు అన్నాడు. అందుకని శంకర శాసనానికి భయపడి మన ఇంట వంట బ్రాహ్మణుడిగా వంట చేస్తాడు. వంట చేస్తున్నాడు కదా అని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో, ఏ స్నానం చేయకుండా వచ్చి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. అందుకే స్నానం చేసిన తరువాతనే అగ్ని వెలిగిస్తారు. అగ్ని వెలిగించి మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు ఆ వండిన అన్నం ఏదుందో ఆ అన్నంలో ఒక రెండు మూడు మెతుకులు తీసి నీతి పిసర దాని మీద వేసి ఒక్క రెండు మూడు మెతుకులు ఈ మూడు వేళ్లతో పట్టుకుని ద్విషద్వర్గము నీ ముఖంబున సంతృప్తింగాంచు నీశుగాస్తవముల్లంటూ శ్లోకం చెప్పి కనీసమో నమస్కారం పెట్టి ఆ అగ్నిహోత్రం దగ్గర వేస్తుంది. గ్యాస్ స్టవ్ కదండి అంటే ఒక మెతుకన్నా వేయాలి, అది మర్యాద. ఆ మర్యాద లేకుండా అగ్నిని వాడుకున్నవాణ్ణి ఎలా కాల్చాలో ఎప్పుడు కాల్చాలో వాడికి తెలుసు. అందుకని ప్రేతాన్ని కాల్చేటప్పుడు కూడా అగ్ని ప్రార్థనే చేసి అగ్నిహోత్రంలో వేస్తారు, హవిస్సుగా వేస్తాడు తండ్రిని కొడుకు. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. కొడుకు లేడనుకోండి, ఉత్తరాధికారి ఏడి ఈ మంత్రం చెప్పడానికి, నా తండ్రి అన్న మాట వాడడానికి, ఆ గోత్రంతో యజ్ఞం చేసి హవిస్సు ఇవ్వడానికి లేడు ఉత్తరాధికారి, కర్మ సంతానం లేడు. అందుకేడుస్తాడు పురుషుడు, అరే నాకు సంతానం కొడుకులు లేకపోయారే అని ఎడవడానికి కారణం అది. అంతేకాని వాడు ఇంకోటి ఇంకోటి వెలగబెడతాడని కాదు. అందుకే వేదం ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంది, అగ్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండు, అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, అదే నిన్ను తీసుకెడుతుంది. ఎందుకని అగ్ని పట్ల మర్యాద లేని వాడిని అగ్నిహోత్రుడు దేవలోకాలకి తీసుకెళ్ళడం. ఎందుకు తీసుకెడతాడు శరీరాన్ని హవిస్సుగా? ఒక్కనాటికి తీసుకెళ్ళడం. ఆయన తీసుకెళ్ళకపోతే, ఆ మంత్రాన్ని అంగీకరించకపోతే వీడు యమసదనం వైపుకి వెళ్ళిపోతాడు. అందుకే మర్యాదతో ఉండాలి అగ్నిహోత్రం విషయంలో. ఎవరికి ఆ పాపము అంటే ఇంటి ఇల్లాలది కాదు, యజమానిదే. యజమాని చెప్పాలి, స్నానం చెయ్యకుండా వెలిగించకు, కాఫీ తాగకపోతే చచ్చిపోతానండి అన్న బాధ ఉంటే కనీసం పసుపు నీళ్లు భార్య చల్లుకుని అగ్నిహోత్రాన్ని వెలిగించాలి. పసుపు నీళ్లు మూడు మాటలు చల్లుకుంటే స్నానమే ఆడదానికి వేదంలో. నేను పసుపు నీళ్లు చల్లుకుని స్టవ్ వెలిగించి కాఫీ పెట్టాలి. ఏమీ లేకుండా నిద్రమంచం మించి లేచొచ్చి దిక్కుమాల బట్టలతో అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే
ఆయనకి తెలిసి ఎప్పుడు ఈ ఇది చూపించాలో దీనికి ప్రతిఫలాన్ని, అప్పుడు ఏడుస్తాడు, అరే ఎంత తాపత్రయపడ్డాను రా పాడైపోయానని. కాబట్టి అగ్ని అగ్నే, అగ్నితో జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ఎటువంటి అగ్ని పట్టుకుంది అన్న దాన్ని బట్టి ఉత్తరగతులు ఉంటాయి. వేదోపబ్రహ్మణము రామాయణం, అందుకే అంత జాగ్రత్తగా చెప్తారు వాల్మీకి మహర్షి ఏది చెప్పినా. కొడుకు రగల్చాలి అగ్నిని, రగల్చి అందులో వెయ్యాలి తండ్రి శరీరాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోయింది సామాన్య కారణానికి కాదు, అసలు వాళ్ళని కాల్చింది కొడుకులు కారు, సమంత్రకం కాదు, భయంకరమైన కోపాగ్నికి చనిపోయారు, బ్రాహ్మణ కోపాగ్నికి చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సామాన్యమైన జలములతో తర్పణిస్తే వాళ్ళకి దాహం తీరదు, వాళ్ళ నీళ్లు తాగడానికి వాళ్ళకి అధికారం ఉండదు. అంటే చూడండి, మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కుడిపేస్తాయో చూడండి. ఇప్పుడు వాడికి దాహం తీరదు, ఎందుకని? మనకి ఒక నెళ్ళాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలం, ఒక పక్షం అయితే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది, ఒక పగలు ఒక రాత్రి. అమావాస్య తిథి వాడికి పట్టపగలం, ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు. అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం 12 గంటలకి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు. కారణం ఏమిటంటే, ప్రతి వాళ్ళ పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు. ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ల మధ్యాహ్నం 12 గంటలకి యజమాని ఎక్కడుంటాడో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి 3 మాటలు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఇలా అంటే, నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను ఏమనుకోకండి అని. ఇలా కూడా అనకుండా, వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, చక్క పడుకున్నాడు, పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు వాణ్ణి కాదు వాడి బిడ్డల్ని. వంశం మీదకి తగులుతుంది ఆ దెబ్బ. ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను కానీ కష్టం కానీ మళ్ళీ ఇప్పుడు సమన్వయం చేస్తే శ్రీరామాయణంలో బాలకాండలోనే వస్తుంది అవన్నీ, అహల్యావృత్తాంతంలో వస్తుంది సమన్వయంలో. కాబట్టి కనీసం అమావాస్య నాటి మధ్యాహ్నం 12 గంటలకి పితృతర్పణం చేసి తీరాలి. మాకు ఆఫీసులో చాలా పెద్ద పొజిషన్, రీజనల్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు అని ఉన్నారు. ఆయన ఎక్కడికైనా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినా కూడా మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి లాడ్జికి వెళ్ళి పితృతర్పణ చేసి వస్తాడు. ద్రవిడ దేశంలో మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి అమావాస్య నాడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయి కార్లు దిగి పంచ కట్టుకుని స్నానం చేసి పితృతర్పణ విడిచిపెట్టేసి బొటన వేలిమించి వెళ్ళిపోతారు. మళ్ళీ స్నానం చేసేసి పితృతర్పణ చేసి తీరాలి అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ పంచ కట్టుకుని ముద్ద తీసుకొచ్చి కాకి కన్నా పెట్టాలి. అసలు ప్రధానం ఏమిటంటే నీరు విడిచిపెట్టడం, జలతర్పణ చెయ్యాలి. వాళ్ళు దాహంతో వస్తారు ప్రధానంగా, అది కొడుకిస్తేనే తీరుతుంది, లేకపోతే తీరదు. అది ఎంఆర్ఓ ఆఫీసులోనే రేషన్ కార్డు ఇచ్చినట్టు కొడుక్కు అదొక గొప్ప అధికారం, వాడే పొయ్యాలి ఆ నీళ్లు, ఇతరులు పోస్తే చల్లదు. కాబట్టి లౌకికాగ్నికి కాలలేదు సగరులు, లౌకికాగ్ని చేత కాలలేదు కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు భూమండలంలో ఉన్న ఏ నీటిని పోసినా వాళ్ళకి అందదది. అందకపోతే ఏమవుతుంది? జీవుడికి దాహం అంతేనండి, దాహం జీవుడిది. ఇది విడిచిపెట్టాక పితృదేవతా రూపంలో ఉన్నా నువ్వు ఇంత గొప్పగా పెంచుకున్నావు నీ పిల్లల్ని, నువ్వు బతికున్నప్పుడు అమావాస్య నాడు మీ నాన్నకు పోయిలే, నీ కొడుకు ఎందుకు పోస్తాడు? వాడు పోయాడు, వాడికి తెలియదు అసలు పొయ్యాలని కూడా, వాళ్ళ నాన్న ఎప్పుడన్నా పోస్తే కదూ. అందుకని ఏడుస్తూ వచ్చి గుమ్మం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. దాహం నాలుక పిడచకట్టుకుపోతుంది. తద్దినన్నాడు కూడా పెట్టని ధర్మాత్ముడైతే వాడి గురించి చెప్పనేక్కర్లేదు. కాబట్టి ఈ కొడుకు చేయడు, ఎందుకంటే అమావాస్య నాడు ఇవ్వడం తండ్రి అలవాటు చేసుకోలేదు, ఇక కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లౌకికాగ్ని చేత మరణించిన వాళ్ళైతేనే లౌకికమైన జలములు అంటే భూమి మీద ఉన్న జలముల చేత తర్పణ చేయవచ్చు. లౌకికాగ్నితో కాలిన వాళ్ళు కాకపోతే మామూలుగా తర్పణతో వాళ్ళకి అందదు. వాళ్ళు చచ్చిపోయింది మామూలు అగ్నికి కాల్చబడిన వాళ్ళు కారు, వాళ్ళు మామూలు కారణానికి చనిపోలా. వాళ్ళు అపారమైనటువంటి క్రోధం, కపిల మహర్షి యొక్క కోపాగ్ని జ్వాలలకు మరణించారు. ఇప్పుడు వాళ్ళకి తర్పణ ఎలా ఇస్తాడు తెలియక అంశుమంతుడు చూడగానే అయ్యయ్యయ్యయ్యో 60,000 మంది పినతండ్రులు ఏకకాలంలో చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి తర్పణ ఇవ్వాలి. మిగిలిన కొడుకు నేను ఒకనే, వాళ్ళకి బిడ్డలు లేరు. మిగిలిన వాడెవరు? వాళ్ళకి అన్నగారు అసమంజసుడు, అసమంజుడి కొడుకు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. మా బాబాయిలు కదా, నాకెందుకని వెళ్ళిపోలేదు,
అంటే పితృకార్యాన్ని ఎంత గౌరవించారు